సార్ ఇది సార్ సరిహద్దు రాయరా ఇక్కడి నుంచి కనబడే 1000 ఎకరాల ఆయనదే అలాంటి ఆయన సరిహద్దు రాయి మీద చేసే అంత మగాడి ఆరాయే దిగేస్తావా ఇదిగో తీసుకోండి నీ సార్ ఇంట్లో ఎంత మంది ఉంటారు నిన్నే చెప్పు నీ సార్ ఇంట్లో ఎంత మంది ఉంటారు మీ సార్ ఇంట్లో ఎంత మంది ఉంటారు ఇద్దరు ఇద్దరికి 1000 ఎకరాలు ఎందుకు గుండానేయాలి డిప్పదా కొట్టే ఏంటి కొట్టేసేది మీరు మాల్గా చేయండి నాకు ఎవడ అవుతాడో చూస్తా అదే ఇప్పుడు కాదు రిజల్ట్స్ ఏమైనా తేడా కొడితే అప్పుడు చూస్తావు ఇంతకీ రిజల్ట్స్ ఎప్పుడు ఇంకో 3 వారాల్లో వస్తాయి సీట్ వస్తే కెమెరా కొండను డబుల్ రెడీ చేసుకోవాలి సీట్ రాకపోతే 5వ వారం దినం భోజనాలు పెడతాం ఫ్యామిలీతో వచ్చేయండి సరే అయితే అకాడమిక్ బ్లాక్ బయట పాటలు వెతుకునాలి గుర్తుందా గుర్తుంది అక్కడి నుంచి వినే ప్రతి పాటలో మనల్ని మనం వెతుకునేంత వరకు చాలా దూరం వచ్చేసాం నాకు మీ టెలోసిఫ్ గురించి ఏం తెలియకపోవడం నుంచి నీకు మా ఇళ్ళరాజు గురించి మొత్తం చెప్పేంత వరకు చాలా దూరం వచ్చేసాం మనం కలిసి తినే దగ్గర నుంచి తినడానికి కలిసే వరకు చాలా దూరం వచ్చేసాం నువ్వు ఉంటే బాగుంది అని అనుకోవడం నుంచి లేకపోతే బాగాలేని అనుకోవడం వరకు వచ్చేసాం ఇదే ఫ్లోలో ఆ దారి ఎంత భారంగా ఉన్నా తీరం ఎంత దూరంగా ఉన్నా ఆ దారి పొడుగునా మన పాదముద్దులు పక్క పక్క నుండి తీరాల్సిందే అని మణిరత్నం హీరోలా మాట్లాడడం నాకు రాదు అసలు దూరాలు తీరాల తీరి పక్కన పెడితే జన్మంతాని అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాట అయినా నాట్యం అయిపోదా అని ఏదో పాటలో విన్నట్టు గుర్తు ఇందుకైనా మనం కలిసి నడుద్దాం ఆ నడకని ఇంకా స్తందంగా మార్చడానికి ఈ పూట చలిన మాట ఇక కరువైపోయనులే తదరముదరము నడుమను ఏదో అలజడి రేగెనులే వీక్షణలు నిరీక్షణలు వరక్షణముఖ యుగమేలే చూపులన్నీ వెంటాడినట్టు మది కలవర మాయనులే ఆయన వస్తే నీకేనా మాకు కాదా మాకేమవా హా హలో ఇచ్చే గ్యాప్ ఇచ్చావా నాకు ఇప్పుడు నాకు కూడా బట్టలు వేస్తావా మూసుకుని చెయ్యిట్టు ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నవిలే ఓ రే ఎంతరా
87 రా. ఒక నిమిషం రా. హలో నాన్న, 87 నాన్న. వచ్చేస్తుంది, రిజర్వేషన్ ఉంది కదా. ఎవరమ్మ వచ్చింది? వాడి పేరేంటి? అమ్మ, అది ఎక్కడుంటాడు? సైకిల్ తేలేదా? చెప్పారా లేదని? ఎందుకండి? డబ్బులు పోయాయి. పోయాయా? ఎలా రాకపోతాయండి? షర్ట్ పాకెట్ లోనే కదండి పెట్టింది. పోయా అంటే పోయా అంతే. అదే ఎలా పోయాయని అడుగుతున్నాను. తెలీదు, పోయాయి. నిజం చెప్పండి, ఎలా పోయాయి? వచ్చినందుకు చెప్పాక పోయాయని. కనీసం ఒక భారీ దెబ్బతిన దెబ్బకుండా చేరామా బ్రతుకులో? ఓ అలానా? అయితే పోలేదు, నేనే వాడేసుకున్నా. డబ్బులు రెడీ చేసుకోమంటారా సార్? మనకు వచ్చిన మార్కులకి 1 లక్ష చాలా? డబ్బులు కాదు, ర్యాంకు. అయినా చదవమన్నప్పుడు చదివితే కదా సీట్ రావడానికి. ఇటు గిలక్ కాదు. మన పొలం పేపర్స్ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు? అవెందుకండి? అమ్మదాం, కెమెరా కొనాలి కదా, సినిమాలు ఫోటోలు అన్నం పెడతాయి కదా మరి దొరగారికి. ఆన్లైన్ క్లాసెస్ కోసం అని ఫోన్ కొనిస్తే సినిమాలు చూశాడు, కాలేజ్కి వెళ్ళడానికి బండి కొంటే ఊరి మీద పడి తిరిగాడు. ఇప్పుడు ఆ సినిమాలు షికర్లో 8 సీట్లు వస్తాయా? సరే, అయింది ఏదో అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేస్తాం, మళ్ళీ వీడి మీద 1 లక్ష 2 లక్షలు తగలడం అనుకో. మీ ఇంటికి ఎందుకు వచ్చాను? ఒకసారి బయటికి రావా. నేను అందరిలాగా నా కూతురు కావాలో నీ ప్రాణాలు కావాలో తెలుసుకో అని సోద చెప్పడానికి రాలేదు. నేను దీన్ని ఇంతటితో ఆపకపోతే ఎక్కడ ఆగుద్దో చెప్పడానికి వచ్చాను. నాకు చెల్లుంది, అది ఇప్పటి వరకు నీ గర్ల్ ఫ్రెండ్ కూడా తెలియదు. తను ఇలా వేరే కులం వాడిని ప్రేమించింది, ఇంట్లో తెలిసింది. మా నాన్నకి కులం కన్నా కూతురు ముఖ్యమేం కాదు కాబట్టి ఒప్పుకోలేదు. తనకి వాడికన్నా మేం ముఖ్యమేం కాదు కాబట్టి లేచిపోయింది. మాతో బతకలేక కాదు, వాడితో బతకాలని. మా నాన్నలాంటి వాళ్ళు ఇంకా చాలామందే ఉన్నారు, వాళ్ళలో ఎవరి వాళ్ళో తెలియదు, కానీ వాళ్ళని తిరగకుండానే వాడు చనిపోయాడు. బలవంతంగా తనకి వేరే పెళ్లి చేశాను. ఈసారి పెళ్ళికొడుకు మావాడే, వారం తర్వాత బతికే ఉన్నాడు. కానీ పెళ్ళైన తర్వాత రోజు మా చెల్లి ఇంట్లో నుండి పారిపోయింది. వేరెవరితోనూ బతకాలని కాదు, మాతో బతకలేక చాలా రోజులు చాలా చోట్ల వెతకాం, దొరకలేదు. ఒకరోజు ఏదో పని మీద ఊరెళ్తుంటే దారిలో 4 కుర్రాళ్ళు లిఫ్ట్ అడిగారు. వాళ్ళు కారులో ఉన్నంతసేపు లక్ష్మి అనే అమ్మాయి గురించే మాట్లాడుకున్నారు. ఆ అమ్మాయి వాళ్ళకు చాలా బాగా నచ్చిందంట. ఆ అమ్మాయిలోని ప్రతి బాడీ పార్ట్ గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నారు. ఇంకా
ఆ అమ్మాయిని చాలా తక్కువ డబ్బులకే పంపించినందుకు ఎవరినో బాగా పొగిడారు కూడా. ఆ అమ్మాయి మా చెల్లి అని వాళ్ళకి తెలీదు. తెలిసినా అలానే మాట్లాడేవాళ్ళేమో, అది నాకు తెలీదు. తనకి నచ్చని ఒక మగాడి చెయ్యి తన ఒంటి మీద పడ్డం ఇష్టం లేని ఒక అమ్మాయిని ఈరోజు ఒక ఊరంతా లంజా అంటున్నారు. ప్రేమ గొప్పదో కులం గొప్పదో నాకు తెలీదు. నువ్వు ఈ మొత్తం కథలో నీ చావం చూసి ఏడుస్తున్నావో లేదా నా చెల్లిని చూసి ఏడుస్తున్నావో కూడా నాకు తెలీదు. కానీ దీన్ని ఇంతటితో నువ్వు ఆపేస్తావని మాత్రం నాకు తెలుసు. థ్యాంక్ యూ. పద. నా మీద నా కోపాన్ని అన్న మీద చూపిస్తే ఎలా అండి? తినాలి కదా. ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నవిలే. ఓ చెలియా నా ప్రియ సఖియా చేయజారెను నా మనసే. రే లేవరా, చీకటి పడిపోయింది, తుక్కు పడేసి రావాలి. ఆమనొస్తే కొమ్మలంది కోయిలంబలు కదా, ఆమె నీకై సాగి వస్తే ప్రేమ ఋతువే సదా. దేవుడైన రాముడైనది ప్రేమ కోసం కదా. ఇక నిన్ను నీవు మోసగిస్తూ మోసపోతే వృధా. పదమ్మా ఇంటికి వెళ్దాం.
అమ్మా సారీ. ఇంపార్టెంట్, నీ అభిప్రాయం కాదు. ఇది అభిప్రాయం కాదు, నిజం అని చెప్పాలనుకున్నాడు కానీ చెప్పలేదు. తన చేస్తున్న యుద్ధం రైటా రాంగా అనే సంఘర్షణ ఉండగా ఒకరోజు రే బార్బర్ అంకుల్కి రా. ఇస్తలేమా?